లోకి నీళ్లు వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేసిన వాసంతి సాహిత్య. మీ క్షేమమే మా ధ్యేయం. డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, అనంతపురం. నగరంలోని 46, 47, 48 డివిజన్లలో నీటి ప్రవాహంతో ఇండ్లు అన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఈ సమస్యపై అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తను ప్రత్యక్షంగా ఈ విధులన్నీ తిరిగి ఇక్కడ కావలసిన మౌలిక వసతులు ఏర్పాట్లను, అయితేనేమి ప్రధానంగా ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా దగ్గరగా ఉన్న సురక్షిత ప్రాంతాలకు చేర్చామని, కావలసిన భోజనాలు ఏర్పాట్లు కూడా చూస్తున్నామని, దాదాపు ఇంకా 2-3 రోజులు ఈ ఇబ్బందులు ఉంటాయని, ఇక్కడున్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి స్ఫూర్తితో ఇక్కడికి రావడం జరిగింది. మా సహాయం ఎంత చేయాలో అంతవరకు మేము చేస్తున్నామని, ప్రజలందరూ కూడా సహకరించాలని డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య కోరారు. సంబంధిత కార్పొరేటర్లు, రాజేశ్వరి దుర్గాదేవి తదితర నగరపాలక సిబ్బంది, అధికారులు అందరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. మన అనంతపురంలో 3-4 రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా 47, 48 డివిజన్లు, అదేవిధంగా 46 డివిజన్ కూడా నీటి ప్రవాహంతో నిండిపోయి ఉన్నది. ఇళ్ళన్నీ మునిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ప్రత్యక్షంగా ఈ వీధులన్నీ కూడా తిరిగి ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కూడా దగ్గరగా ఉన్నటువంటి స్కూల్స్, తర్వాత కమ్యూనిటీ హాల్స్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నాము. దాదాపు ఇంకా ఒక 2-3 రోజులు మనకి ఇబ్బంది ఈ విధంగా ఉన్నందువలన ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము. ఈ రోజు స్థానికంగా ముఖ్యంగా 47, 46 డివిజన్లకు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం జరిగింది నేను. సో వీళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ నెస్టీ ఉందో వాటర్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మనం చేయగలిగింది. కాకపోతే ఇది న్యాచురల్ కలామిటీ, అంటే ప్రకృతి వైపరీత్యం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి స్ఫూర్తితో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా మా కార్పొరేటర్లందరూ కూడా వారితోటి మమేకమై నిన్నటి రోజున కార్పొరేటర్లందరూ కూడా రాత్రంతా కూడా వాళ్లతో ఉండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మా వంతు సహకారం మేము ఎంత చేయగలమో ఇదంతా కూడా చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా సహకరించండి. ఎక్కడన్నా ఇంకా మేజర్ నెస్టీ ఉండి మీకు ఏదైనా ఫుడ్ కానీ ఇంకా ఏదైనా రీచ్ అవ్వకపోతే కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే అందరికీ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. కామన్ పీపుల్ కూడా చాలా వరకు, సో వాళ్ళందరూ కూడా మనకి ఇన్ఫామ్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి మేము సహాయ చర్యలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. నగరపాలక సంస్థ మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరూ కూడా నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు, అనధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చక్కగా ప్రజలతోటే ఉండి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేసిన వెంటనే దయచేసి మీరు ఇల్లు వదిలేసి, మేము ఏదైతే మీకు కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్స్ కానీ నిర్దేశించామో దయచేసి అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే నిన్నటి రోజున 48వ డివిజన్లో వాళ్ళు అక్కడ నుంచి రాలేని పరిస్థితి. సో వాళ్ళందరూ రాకుండా ఉదయానికి ప్రవాహం ఎక్కువైనందువల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కాస్త ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా కొంత సహకరించండి. మేము చెప్పిన వెంటనే కూడా మీరు అందరూ కూడా అక్కడ నుంచి షిఫ్ట్ అయితే కూడా మళ్ళీ ఒకటి రెండు రోజుల్లో కూడా మనకి ఇదంతా కూడా రిజాల్వ్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ సహకరించమని కోరుతున్నాను. అక్రమ కట్టడాల వల్ల ఇదన్నీ జరుగుతున్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు అంటున్నారు, దీని మీద ఏమంటారు? అవును కదండి, ఇప్పుడు మనం రుద్రంపేట బైపాస్లో వంక దగ్గర చూసినట్టయితే అక్రమ కట్టడాల వల్ల అక్కడ వంక పూర్వముఖ స్థలం ఏదైతే ఉందో అది ఆక్రమించి కట్టడం వల్ల నీటి ప్రవాహంకి అడ్డంగా ఉంది. కాబట్టి నిన్న నిర్దేశనం కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా ఉపేక్షించొద్దు, అది ఎవరైనా సరే అని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా కూడా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ప్రజల సంక్షేమం, వాళ్ళ మెరుగైన ఇది కోసమే ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిన్నటి నిన్ననే ఎక్కడున్నా సరే వెనువెంటనే కూడా కూల్చివేయడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఎక్కడ ఇటువంటి కట్టడాలు ఉన్నా కూడా ఉపేక్షించము. తప్పకుండా వెనువెంటనే కూడా తొలగించి ఈ నీటి ప్రవాహాలన్నీ ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్య పునరావృతం కాకుండా ప్రయత్నం చేయడానికి చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలకు మీరు అంటే ఎలా సేవ్ చేస్తున్నారు, అంటే ఎక్కడ పెట్టడం కానీ ఏదైనా పిలిచిపోవడానికి కానీ? ఇక్కడ మనకు తెలిసి 46, 47 డివిజన్లకి ఇక్కడ దగ్గరలో నేతాజీ మున్సిపల్ స్కూల్ ఉంది, చిన్న శారదా స్కూల్ ఉంది. ఎక్కడైతే ఇల్లులు చాలా చిన్నదిగా ఉండి గోడలు మెత్తబడి ఇటువంటి పరిస్థితి ఉందో వీళ్ళందరినీ కూడా ఈ స్కూల్స్కి తరలించడం జరిగింది. అక్కడికి వాళ్ళు భోజనాలు అది అరేంజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఇళ్ళ నుంచి మనుషులు బయటికి రాలేని పరిస్థితిలో కార్పొరేటర్ గారు తీసుకుని బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది.
ఇటువంటి చర్యలు ఇంకా వీళ్ళకి అవసరమైన ఇప్పుడు ప్రజలతో అందరితో మాట్లాడుతున్నాము, వాళ్ళకి అవసరమైన మేరకు సహాయ చర్యలు తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం. ఈ నీటి ప్రవాహం ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చునికి? ఒక 2-3 డేస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇది ఏదైతే కనెక్టివ్ గా మనకు 47-46 ఏరియాస్ నుంచి మరో పారుతుండిందో రజకాలిలో దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ వంక పారడానికి లేకుండా అక్రమాలు అక్కడ ఆక్రమణలు ఉన్నాయి. అయితే 2 రోజులు నిర్విరామంగా కూడా శాసనసభ్యులు గారు అక్కడే ఉండి పనులు చేయించి ఆ వంక పారడానికి కూడా అక్కడ అవసరమైన మౌలిక వసతులు గాని అక్కడ అక్రమ పుడిక తీతలు అక్రమ కట్టడాలు అన్ని కూడా తొలగించడం జరిగింది. ప్రవాహం అయితే చక్కగా వెళ్తుంది కాబట్టి దాదాపు ఒక 2 రోజుల్లో కూడా ఇదంతా క్లియర్ అయ్యే పరిస్థితి, దానికి అనుకూలంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 2 రోజుల్లో ఇది క్లియర్ అయ్యే విధంగానే పరిష్కరించే విధంగానే వెళ్తున్నారు. అక్రమ కట్టడాలు ఎలా దానిలో చర్యలు తీసుకుంటారు దానిపైన? దానికి తదుపరి అనేది లేకుండా వెను వెంటనే ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వెంటనే కూల్చి వేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు కానివ్వండి, మనకు పోలీస్ అధికారుల సహకారంతో కూడా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈ వంకపురం ఒకటి ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెను వెంటనే కూడా ఇక్కడ ఉన్న వాటన్నింటినీ కూడా కూల్చి వేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా తగు చర్యలు మున్సిపల్ అధికారులు కానివ్వండి, పంచాయత్ అధికారులు కానివ్వండి, వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నారు. రాబో రోజుల్లో ఇటువంటి కట్టడాలు ఉండకూడదని ఖచ్చితంగా అయితే నిర్దేశించడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్తారు? అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇందాక వెళ్ళిన లైన్ లో అయితే చాలా పాత ఇల్లులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ నీటి ప్రవాహాన్ని బట్టి అందరినీ ఇక్కడ నుంచి సేఫ్ జోన్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకోకుండా వెంటనే రావడం లేదు. ఉదయానికి నీటి ప్రవాహం ఎక్కువైంది కాబట్టి దయచేసి ప్రజలు అలా చేయకుండా మీ క్షేమమే మా ధ్యేయం, మీ క్షేమం కోసమే మేము పనిచేస్తున్నాము. మేము వాళ్ళు చెప్పిన వెంటనే మీరు ఏదైతే సురక్షిత ప్రాంతాలు ఉన్నాయో దయచేసి అక్కడికి వెళ్ళండి, సహకరించండి, మా ధ్యేయాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు సురక్షితంగా ఉండటం కోసమే మేము ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాము కాబట్టి దయచేసి సహకరించండి. శ్రీనివాసులు గారు పక్కన డివిజన్లో ఉన్నటువంటి 48వ డివిజన్లో శ్రీనివాసులు కార్పొరేటర్ గారు పాపం రాత్రంతా కూడా ఆయన ఎమ్మెల్యే గారు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు వాళ్ళని తరలిస్తే వాళ్ళు ఎవరూ రాలేని పరిస్థితి, ఈ రోజు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరించండి, మీ క్షేమమే మా ధ్యేయం.